భరత్ గారు, కేంద్రం అవినీతి చిట్టా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, త్వరలో రేపు మాపో అని ఓపెన్ చేసే అవకాశం ఖచ్చితంగా అండి. ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో, ఇందాక బీజేపీ నాయకులు కూడా అడ్డగోలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఏదో నిందలేస్తున్నారో, దీనికి సంబంధించి మీ అందరికీ తెలియజేసేది ఇదొకటే. ఏదైతే ఇప్పుడు మన కేసీఆర్ గారు తీసుకున్నారో, ఇప్పుడు వాళ్ళు ఏది చేసిన ప్రాజెక్టుల గురించి ప్రతిదీ టెండర్ ప్రాసెస్, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా, వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి కూడా డిమానిటైజేషన్ కాంచి ఈరోజు మొన్నటిదాకా చూసుకుంటే పవర్ ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇందాక పెద్దలు నారాయణ గారు కూడా చెప్పినట్టుగా పోర్టు విషయంలో కూడా వాళ్ళు ఏదైతే దందాలు చేస్తూ వాళ్ళు అక్రమ సంపాదన చేస్తారో ఇట్లా ఎన్నో కావచ్చు. ఎందుకంటే ఈరోజు అంబానీ ఆదాయాలకు మొత్తం ప్రైవేట్ రంగం చేస్తూ బడుగు బలహీన సమాజ వర్గాలు అందరికీ కూడా ఈరోజు అన్యాయం చేస్తూ వాళ్ళకి రాల్సిన రిజర్వేషన్లను కూడా ఈరోజు పోగొట్టే ప్రయత్నం చేస్తున్నది కళ్ళకు కట్టినట్టుగా మేము ఖచ్చితంగా జనాలు చూపిస్తాం. ఇట్లా ఎన్నో పిఎం కేర్ ఫండ్స్ పేరుతోటి ఈరోజు మనం ఏదైతే ఐటీ మనం కడుతున్నామో దానికి సంబంధించి కూడా వాళ్ళు అడ్డగోలుగా వాళ్ళు లెక్కలు లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఖర్చు పెడుతున్నారో, ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా ఈ చిట్టా విప్పడానికి వాళ్ళు ఏమేమి అవినీతి చేస్తారో చిట్టా విప్పడానికి ఖచ్చితంగా కేసీఆర్ గారు నిజంగా విప్పుతారు. ఈ లోపల కూడా బీజేపీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంత ధైర్యంగా ఒక ముఖ్యమంత్రి నాయకుడు సీదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేస్తున్నాం, మీరు దేశాన్ని అడ్డదారి పట్టిస్తున్నారు, మత కలోలకు పిచ్చి లేపించి చిన్న పిల్లల్ని వాళ్ళు పదో తరగతి చదువుతున్న పిల్లల్ని ఇంటర్ చదువుతున్న పిల్లల్ని ఈరోజు మత పిచ్చిలకు దింపేసి అన్యాయంగా ఈ లౌకిక దేశాన్ని అన్యాయంగా మత పిచ్చిలకు గుంజుతున్నారని చెప్పేసి సీఎం గారు ఎంత బాధపడ్డారో నేను మన సభలో చూడొచ్చు. ఇట్లాంటి అన్ని చేస్తుంటే వీళ్ళు మాత్రం ఏదైతే ఈ చిన్న ప్రాజెక్టులు అఫీషియల్గా మన జరిగింది దాని గురించి మాట్లాడడం, దేశంలో ఏదైతే మత కలవాలు లేపుతారో దాని గురించి మాట్లాడకపోవడం, ఏదైతే అవినీతి జరుగుతుందో డిమానిటేషన్ పేరుతోటి పవర్ ప్రాజెక్ట్స్ పేరుతోటి ఈరోజు విద్యుత్ సంస్కరణల పేరుతోటి మనం రాష్ట్రానికి ఉచిత విద్యుత్ ఇస్తుంటే రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంటే దాన్ని ఈరోజు వాళ్ళ దగ్గర మోటార్ల కాడ మీటర్లు పెట్టాల్సిందే, లేకపోతే మేము ఊరుకో మీ మెడకాడ కత్తి పెట్టైనా మేము ఒప్పిస్తామంటే నిన్న కేసీఆర్ గారు అదే సవాల్ విసురుతూ మనకొచ్చిన సంపదకు ఖచ్చితంగా రైతులకు దేశంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వగలిగినప్పుడు మీరు ఎందుకు మాకు మీటర్లు ఒత్తిడి చేస్తున్నారని చెప్పేసి మీరు చేస్తున్న అవినీతి అంతా బయట ఖచ్చితంగా బయట పెడతామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరింది కూడా. నారాయణ గారు ఏం చెప్తారు, అన్ని రాష్ట్రాల సీఎంలు మమతా బెనర్జీ కావచ్చు, తర్వాత ఇందాక మీరు అన్న వివిధ రాష్ట్రాల సీఎంలు బీజేపీ అవినీతిని బీజేపీ యొక్క అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కేసీఆర్ గారు చాలా ఓపెన్గా కుండబద్దలు కొట్టారు నిన్న? ఇప్పుడు దేశంలో అసలు ఫెడరలిజానికి మనం సూత్రధారి, ఆ ఫెడరలిజానికే ప్రమాదం వచ్చే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం నడిపిస్తా ఉంది. సో పొలిటికల్ ఆస్పెక్ట్ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి రైట్ పోగొట్టి ఈ ఫెడరల్ స్పిరిట్ని ధ్వంసం చేసి వాళ్ళు ఏకీకరణ చేయడానికి ప్రయత్నించేటువంటి ఒక ప్రమాదం. అందుకని అన్ని రాష్ట్రాలకి ప్రమాదం ఉంది, వాళ్ళు ఇచ్చే సంస్కరణ కూడా మొత్తం పత్రం మాకు కావాలి. ఇప్పుడు ఐఏఎస్ వాళ్ళ పత్రం మాకే కావాలి, ఎల్ సిటీ సంస్కరణ పత్రం మాకే కావాలి, మొత్తం మేము కంట్రోల్ పెట్టుకోవాలి, ఫెడరలిజాన్ని బద్దలు చేయాలనేది వాళ్ళ ఉద్దేశం, అది ప్రమాదం. రెండవది అవినీతిని ఎంత అని చెప్పచ్చు, టైం ఉంటే ఇంకా ఎక్కువ చెప్తాం కావాలంటే కేంద్రంలో ప్రధానమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత ఆయన 2014లో దాదాపు 2.5 crores ఎన్పిఎస్ ఉంటే ఇప్పుడు 18 లక్షల కోట్ల రూపాయలు ఎన్పిఎస్గా మారినాయి. తర్వాత కాంగ్రెస్ పీరియడ్లో కొంతమంది జైలుకు పోయారు, కానీ ఈయన పీరియడ్లో ఎవరు జైలుకు పోలే, విదేశాలకు పోయి హాయిగా విలాసవంతంగా గడిపించుకుంటున్నారు. ఒక డిమానిస్టేషన్లోనే బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయిపోయింది, ఊరికి అయిపోతుందా? దాని షేరు బీజేపీకి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంకులో పడిపోయాయి. అందువల్ల పెద్ద స్కామ్ నడిపించింది, డిమానిటైజేషన్ పెద్ద స్కామ్, పిఎం కేర్ ఫండ్ ఒక అనైతిక స్కాము, తర్వాత కార్పొరేట్ కంపెనీస్ మొత్తం పూర్లో పెట్టి పూజించేది ఒక స్కాము. ఇట్లాంటి ఎన్ని చెప్పండి చెప్తాం, ఇట్లాంటి స్కాముల కోసమా బీజేపీ గవర్నమెంట్, ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్, మేము ఆర్ఎస్ చెప్పుద్ది కదా నిజాయితీ పనులు చెప్పేసి అని చెప్పుకునే వాళ్ళకి చూడండి. ఇప్పుడు నిరాధారమైన ఆరోపణలు నేనే చేయవచ్చు, మేము డిమానిటైజేషన్ చేసిన తర్వాత పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు మాట్లాడిండు, కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల పరిపాలనలో 82% ఎంపీఏలు వచ్చినాయి, మేము వచ్చినాక ఒక ఎంపీఏ రాలేదు, దాని విలువ 52 లక్షలు కూడా రాలేదు. మాట్లాడితే మీరు మాట్లాడకండి, వేణుగోపాల్ గారు మీరు వినే ఓకే ఉండాలి మీకు, మాట్లాడు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చారు కదా మాట్లాడండి. యోగుడు కదా ఉంటదండి, ఉండే ఉంటే అంటే వారు మాట్లాడినప్పుడు మాట్లాడండి. 10 లక్షలు ప్రతి అకౌంట్ రావాలి కదా డిమానిటైజేషన్ అప్పుడు, అది రాలేదని అందరు తరపున మనం మాట్లాడాలి కదా, యువకులు అందరి తరపున మాట్లాడాలి కదా, వాళ్ళకు కూడా మంచి చేతి వచ్చారు కదా మాట్లాడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో గెలిచినా మళ్ళీ కేంద్రంలో మేము గెలిచినా డిమానిటైజేషన్ తర్వాత తీవ్రవాదం ఏర్పాటువాదం ఎట్లా కంట్రోల్ అయిందో, అవినీతి డబ్బు బ్లాక్ మనీ డబ్బును ఎట్లా లేకుండా చేసినామో, ఇప్పుడు మేము మనీ తీవ్రవాదుల చేతిలో పోకుండా ఎట్లా చేసినామో ఇవాళ దాని ద్వారా ఇందాక నాన్నగారు అన్నారు.
మన దేశంలో సొంత కాగితంతో ఇవాళ రూపాయి ప్రింట్ చేస్తున్నాం, అమెరికా బ్రిటన్ కాగితంతో అంతకుముందు కాంగ్రెస్ చేసినట్టు మేము చేస్తలేము. దాని ద్వారా లక్షలాది సంపద సృష్టించినాం. ఇవాళ దేశంలో సంపద సృష్టించి అన్ని రాష్ట్రాలకు ఇస్తున్న 32% ఎక్కడ పోతుందో రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాలి. మీరు తీసుకోండి 600 కోట్లు మన హుజరాబాద్ లో పెట్టిండ్రు, మీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇలా 100 కోట్ల రూపాయలు అసెంబ్లీ ఎన్నికల్లో పెడుతున్నారు. మీరు అంతా స్వచ్ఛంగా చేసుకుంటున్నారు, దానికి జవాబు చెప్పండి. అవి మీరు ఏదైతే మీరు డిమానిటైజేషన్ చిన్న వాళ్ళు అంటున్నారు, చిన్న వాళ్ళకు ఉండే ఆవేదన ఏదైతే మీరు స్థాపించే ముందు మంచిగా సామరస్యంగా ఎట్లాంటి కొట్లాటలు లేకుండా మంచి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ఇప్పుడు డిమానిటైజ్ చేస్తున్నాం, 15 లక్షలు అకౌంట్ లో పెట్టి 15 లక్షల తోటి మంచి మంచి ఉద్యోగాలు చాయ కొట్టు పెట్టుకున్నాం. మోడీ గారి వాగ్దానం 15 లక్షలు ఇంటికి అనేది అది అట్లాగే కలగా మిగిలిపోయింది. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాదికి, ఆ 2 కూడా ఇప్పటి వరకు 8 ఏళ్లు కావస్తుంది, మోడీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. ఆ 2కి భరత్ గారు ఏదైతే ప్రశ్న వేశారో అది భరత్ గారి ప్రశ్న కాదు, భగత్ గారు యువత తరఫున చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే భగత్ గారికి, నారాయణ గారికి, ఆచితం సుధీర్ గారికి, వేణుగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సూచన ఉండండి, టీ న్యూస్ తెలంగాణ గుడ్డ చెప్పు.